దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థకు నిలుటద్దంలా మనస్ఫూర్తి మనుషులను విడదీసిందని, సమాజాన్ని మూఢత్వంలోకి నెట్టిందని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ ఆరోపించారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25న మహారాష్ట్ర కొంకన్ ప్రాంతం రాయగఢ్ జిల్లా మహద్ గ్రామంలో మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో మనస్మృతిని దహనం చేస్తూ మనిషిని మనిషిగా గుర్తించలేని మనస్మృతిని ఈ దేశంలో పెను ప్రమాదమని అంబేద్కర్ లక్షలాది మందిలో ఉద్దటించారన్నారు. అన్ని మత గ్రంథాలకు మూల విరాట్ లాంటి భారత రాజ్యాంగమే ఈ దేశ మనుగడకు మార్గదర్శకమని పేట భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాలతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాల్ చేయాలి కాల్ చేయాలి ధర్మశాస్త్రాన్ని కాల్ చేయాలి.